మా చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులోనే ఇంత పెద్దైన అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారా? చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారండి. ఎంత అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినా కూడా ప్రతి స్టేట్ నుంచి ప్రతి అవుట్ ఆఫ్ కంట్రీస్ నుంచి కూడా ఐటీ ఉద్యోగులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయరు అని నమ్మి ఈ రోజున ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చి ఆయనకి సింపతి తెలియజేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సాక్ష్యాలు చూపించుకోకుండా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. ఏమీ కాదు, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నా బయట ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ నిరూపించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్ని దారుణాలు చేస్తున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు. రావడం రావడమే ప్రజావేది కూల్చారు. ఆ రోజే అందరికీ తెలిసిపోయింది పులివెందుల రాజకీయం వచ్చేసిందని. ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు జరుగుతాయి, రాజారెడ్డి రాజ్యాంగమే అమలవుతుందని ఆ రోజే ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి అలాగే జరుగుతుంది. తర్వాత ప్రజావేదిక పడగొట్టిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ కూడా నోరెత్తి అడిగిన ప్రతి నాయకుడిని ప్రతి లీడర్ని కూడా జైల్లో పెట్టి హింసించడం మొదలుపెట్టారు. బయట తలకు గుడ్డలు చుట్టి చంపేయడం మొదలుపెట్టారు. ఇలాగ ఎన్నో అన్యాయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఎలక్షన్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. అది ఎంత మాత్రం సాధ్యపడదు. ఎందుకంటే ప్రజలందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు. పోలవరం మేము అందరం కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూసాము. పోలవరంలో ఆ కొండల్లో కోనల్లో రోజుకి 100 ప్రొక్లైన్లు పనిచేసేవి. అక్కడ ఎలాంటి భోజనం పెట్టారో వెళ్ళిన వాళ్ళందరికీ కూడా మంచి భోజనం పెట్టారు. మా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి గారి నాయకత్వంలో తూర్పు అంతా కూడా బస్సులు వేసుకుని మేము వెళ్ళాము. అదే సస్యశ్యామలం అయిపోద్ది మన స్వర్ణాంధ్రప్రదేశ్ అనుకున్నాము. ఈ రోజున పోలవరం 75% పూర్తి చేసుకున్నా కూడా మిగిలిన 25% పూర్తి చేయలేక జగన్మోహన్ రెడ్డి దాన్ని అలాగే ఉంచారు. మరి ఆ తర్వాత ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరినీ కూడా ఐటీ ట్రైనింగ్లు ఇప్పించి హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ కానీ హైదరాబాద్ హైటెక్ సిటీ కానీ ఎన్నో డెవలప్ చేసి ఒక హైదరాబాద్కు రూపు తీసుకొచ్చి మన ఐటీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఎంతో చక్కటి ఉద్యోగాలు ఇప్పించారు. అవే కాకుండా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అసలు అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు. మరి మన రాజధాని కూడా ఇప్పుడు ఎక్కడా లేని విధంగా కడదామని ఆయన ప్రయత్నించారు. ఆయనకు పేరు రాకూడదనే ఉద్దేశంతో ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రాజధానిని 3 రాజధానులు కడతాను 7 రాజధానులు కడతానంటూ రాజధాని ఎక్కడా లేకుండా చేశాడు. ఇప్పుడు పిల్లలకు కూడా ఫ్యూచర్ లేకుండా చేశాడు. పిల్లలు ఎవరు ఏ రాజధానిని మన రాజధాని ఏంటని అడిగితే చెప్పలేని పరిస్థితిలో ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఒక రాజధాని కాదు, ఒక పోలవరం కాదు, ఏది కూడా ఈ రోజున అభివృద్ధి లేదు. రైతులకు కూడా రైతు భరోసా లేదు. అన్ని రంగాలు కూడా ఈ రోజు నేలమట్టం అయిపోయి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎలా ఉండేదో, ఎంత ప్రశాంతంగా ఉండేదో ఆంధ్ర రాష్ట్రం, ఈవేళ అంత ఫ్యాక్షనిస్ట్ ఆంధ్రప్రదేశ్గా తయారైపోయింది. ఈ రోజైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మచ్చలేని నాయకులుగా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం. మేమందరం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారు. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే ముందు తరాల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ ఆయన కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతారని చంద్రబాబు నాయుడు గారిని మేమందరం అనుకుంటున్నాము. మరి అలాగే ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఎంతోమంది ఎమ్మెల్యేలు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు. మినిస్టర్లుగా అయితే వాళ్ళ శాఖల గురించి కూడా పూర్తిగా తెలియలేని మంత్రులు ఉన్నారు. ఎంతసేపు అసెంబ్లీలోకి వచ్చి బూతులు మాట్లాడడం తప్ప వాళ్ళ శాఖల్ని డెవలప్ చేసిన దాఖలాలు ఎక్కడా కనబడలేదు. మరి రోజా గారు అయితే 24 గంటలు మా రోజాకైతే 24 గంటలు కూడా బూతులు మాట్లాడితేనే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పడతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా బూతులు తిట్టడానికే సరిపోయింది. ఆవిడే కాదు, చాలా మంది మంత్రులు ఉన్నారు, బూతులు మాట్లాడడం తప్ప వాళ్ళ శాఖలను అభివృద్ధి చేయడం చేయలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చి 4.5 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని మామూలు స్థానానికి తేవాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కరి వల్లే అవుతుంది. ఆయనే మళ్ళీ గెలుస్తారు, మళ్ళీ స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుందని అందరం ఆశిస్తున్నాం. దసరాకి విశాఖపట్నం పరిపాలన ఏం పరిపాలన అండి? దసరాకి అసలు రాజధాని లేకుండా ఏం పరిపాలన చేస్తారండి? ఆయన విశాఖపట్నంకి వచ్చి ఇక్కడ ఏముందని ఉద్ధరిస్తారండి? అంతా చంద్రబాబు నాయుడు గారే డెవలప్ చేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే అలాగుంది. ఏం చేశారండి? ఆయన రుషికొండ అంతా తవ్వుకొని దాని మీదేమో వాళ్ళు బంగళాలు మేళ్ళు మిద్దులు కట్టుకుంటున్నారు తప్ప విశాఖపట్నంలో ఇంకేం కట్టారండి? ఏం కంపెనీలు తెచ్చారు ఈ రోజున?
ఆ రోజు అంటారు తిరుపతి కొండ మీద వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, సింహాచలం కొండ మీద అప్పన్న స్వామి ఉన్నాడు, అలాగే జగనేమో ఋషికొండ మీద ఉంటాడంట. అలాగే ఏడు కొండల వాళ్ళకి శిల అయిపోతే దరిద్రం వదిలిపోద్ది, రాష్ట్రానికి పట్టింది దరిద్రం వదిలిపోద్దని అందరం అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎప్పటికి ఎలక్షన్ వస్తుందా, ఎప్పటికి జగన్మోహన్ రెడ్డికి గద్దె దింపి వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి బుద్ధి చెప్దామని ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు. ఓటుతో జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి వైఎస్ఆర్ పార్టీని గద్దె దించేదాకా కూడా ప్రజలందరూ నిద్రపోరని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ పథకాలు ఎంతవరకు కట్టండి అమ్మా? అసలు పథకాలు అడిగింది ఎవరండి? వీళ్ళని పథకాలు ఇమ్మని ఎవరు అడిగారు? ఆటో వాళ్ళు కూడా మాకు అక్కర్లేదు, మాకు 10,000 ఇచ్చి మా దగ్గరేమో 100,000 రూపాయలు తీసుకుంటున్నారు సంవత్సరానికి, రేట్లు పెంచేశారు. అమ్మఒడేమో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఈరోజు ఒక్క పిల్లకు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. కరెంటు బిల్లు వస్తుంది, సొంత ఇల్లు ఉంది, కారు ఉంది అని వంకలతో 100 మందిలో 10 మంది కూడా అమ్మఒడి రావట్లేదు. ఆ రెండు తప్ప ఇంకేమున్నాయండి సంక్షేమ పథకాలు? అవి కూడా మాకు వద్దు, మాకు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కావాలి, రేపు పొద్దున మా పిల్లలకి బంగారు భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారండి అందరూ. రేపు ఎలక్షన్లోనే ఇంకా ఎలక్షన్ టైం ఉందనగా ఈ టైంలో చంద్రబాబు అరచడానికి కారణం ఏమంటారు? చంద్రబాబు నాయుడు బయట ఉంటే జగన్మోహన్ రెడ్డి గెలవడం అసాధ్యం అండి. బయట ఉన్నా లోపల ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గెలవరు. ఈ ఎలక్షన్కి మాత్రం తప్పకుండా ప్రజలందరూ కూడా ఈ రేట్లు పెరిగిపోయిన ప్రభావం కానీ, లేకపోతే రోడ్లు లేవు, ఒక కాలువలు కట్టలేదు, ఒక కల్వర్ట్లు లేవు, ఏ ఎక్కడా అభివృద్ధి లేదు, పిల్లలకి చదువులు లేవు, ఐటీ ఉద్యోగాలు లేవు, ఒక కంపెనీలు తేవడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎలక్షన్తో దరిద్రం మొదలుగొట్టుకుందామని చూస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపుదామా, ఎలక్షన్ వస్తుందా అని ప్రతి ఒక్క ఓటర్ కూడా ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. భువనేశ్వరి గ్రామీ ఇంటికే ఒంటింటికే పరిమితం, ఇంటికి పరిమితం, అలాంటి వాళ్ళు వాళ్ళ ఓటు అవకాశం కారణం ఏమిటారు? ఎప్పుడూ కూడా మహిళలు ఇంటికే పరిమితం అనుకోవడం అనుకున్న వాళ్ళ బుద్ధి తక్కువ అండి. బ్రాహ్మణి గారు అయితే ఒక కంపెనీని నడిపిస్తున్నారు, హెరిటేజ్ కంపెనీని. అలాగే పురంధరేశ్వరి గారు కానీ భువనేశ్వరి గారు కానీ అందరూ కూడా వాళ్ళు రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళ ఇంట్లో ఉన్న వీధిలో ఉన్న వాళ్ళు రాజకీయం వాళ్ళు చేయగలరు. కానీ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఉండడం వలన వాళ్ళకి అవసరం రాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంట ఇంట్లో ఉన్న మహిళలందరినీ రోడ్డు మీదకి తీసుకుని వచ్చి వాళ్ళతో కూడా రాజకీయాలు చేపించి వాళ్ళని కూడా మాటలు అనిపించి జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ మహిళల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తున్నారు. రేపు పొద్దున ఎలక్షన్లో ఇంకా రకరకాల ఎత్తుగడలు ఉంటాయి, ఇలాంటి ఎత్తుగడలు మీరు ఎలాగ ఎదుర్కొంటారు? మహిళల్ని చాలా తక్కువ అంచనా వేసాడండి జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి ఎత్తుగడలు వేసిన వైఎస్ఆర్సిపి నాయకులు ఆ ఎదుర్కోవడానికి మా బ్రాహ్మణి గారు కానీ, భువనేశ్వరి మేడం గారు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్లు అందరూ సిద్ధంగా తయారై ఉన్నారండి. బాబు గారు జైల్లో ఉన్నా కూడా ఆయన చేయవలసిన కార్యాచరణ ఆయన చేస్తున్నారు. మేమందరం ఎలక్షన్కి సంసిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడానికి.